సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. సో ఇలా ఉన్న కొబ్బరి చెట్ని అలా కొట్టేశారనమాట. మా పెరడులో కొబ్బరి చెట్టు కొట్టారండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. సో వాటిపైన పిడుగులు పడతాయి అని భయానికి కొబ్బరి చెట్టు కొట్టారు. సో ఇదేంటి అనుకుంటున్నారా? కొబ్బరికాయలు కాసేటువంటి ప్లేస్లో కంజి అనేది ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా తెలియకపోతే నా వీడియో మొత్తం చూసేయండి, మీకు అర్థమైపోతుంది ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ టేస్ట్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను తిన్నాను కానీ మీరు తినలేదు కదా. సో ఎక్కడైనా దొరికినట్లయితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, అండ్ హెల్దీ ఆల్సో. అలాగే ఇది ఈ బ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో థర్స్డే కోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి కంజిని తీస్తున్నారు కొబ్బరి చెట్టుని కొట్టేసి. అలాగే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి డెకరేషన్, అదే ఇంటికి థర్స్డే కోసం నేను ఏమేమి డెకరేషన్ చేసుకున్నాను అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను నా వీడియోలో. అండ్ చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. అలాగే ఎంజాయ్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేనైతేనే ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, మీరే ముందుగానే వీడియోస్ చూసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్లీ వచ్చేసింది కంజి. కంజి అంటే ఈ విధంగా ఉంటుంది. బేసిక్గా కంజి అయితే ఒక స్ట్రైట్గా ఇట్లా ఒక కర్రలాగా ఉంటుందన్నమాట, కానీ కంజి ఓపెన్ అయిన వెంటనే వాళ్ళు మాకు కావాలి మాకు కావాలి అని చెప్పి మొక్క మొక్క తీసుకొని పోయారు. సో నాకైతే ఈ పీసే దొరికింది, అందుకని నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నా. ఏంటి కొండ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, వెదర్ అయితే నాకు ఈరోజు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే బాగా వర్షం పడే ముందు వెదర్ ఈ విధంగా ఉంటుంది. మాది విలేజ్ కాబట్టి చుట్టూ కొండలు ఉంటాయి అండ్ వర్షం పడితే మటుకి చాలా అందంగా ఉంటుంది. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ముందు చూశారు కదా, అది వచ్చేసి మా ఇంటికి ముందు వైపు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఇది మధ్యలో వన్ అవర్ అనమాట. సో వన్ అవర్ నుంచి తీస్తే మాకు ఫ్రంట్కి రేకిళ్ళు, బ్యాక్కి టెరస్ ఉంటుంది. సో మధ్యలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ అనమాట, ప్యారెట్ అంటారు కదా. సో అది అండ్ ప్యారెట్లో అయితే ఈ విధంగా వర్షం పడే ముందు మా ప్యారెట్ వైపు లొకేషన్ చూస్తే చాలా అందంగా ఉంటుంది. వెనక వైపు చెరువు ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి, చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో ఊరు ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తం వీడియో చూసేసి ఎంజాయ్ చేసేయండి. ఇది వచ్చేసి వెనస్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో థర్స్డే కోసం ప్రిపరేషన్స్ అనమాట. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, సన్ని పసుపు నూరుకుంటాం కదా అది. సో నేను ఇళ్ళన్నీ కడిగేయడం అయిపోయింది, ఇళ్ళంతా క్లీన్ చేసేయడం అయిపోయింది, చిన్నగా వర్షం పడుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను పసుపు నూరుకుంటున్నాను, ఎందుకంటే మా గుమ్మాలకి అలంకరించడం కోసం, అదే ద్వారం అంటాం కదా. సో ద్వారాలని అలంకరించుకోవడం కోసం నేను పసుపుని యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు పసుపుని అయితే ఈ విధంగానే యూజ్ చేస్తాను, రెడీమేడ్ పసుపు అయితే అసలు యూజ్ చేయను. అండ్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటానమాట, అండ్ మిక్స్ చేయడం ఇట్లాంటివి అయితే ఏం చేయను. సో ఇట్లా నేను సన్నిపైన నూరుకునేవి, గొరింటాకు అయితే రోట్లో రుమ్ముకునేవి, ఇట్లాంటివి అయితేనే నాకు చాలా ఇష్టం. సో నేనైతే ఈ విధంగానే చేసుకుంటానమాట. సో ఇది వచ్చేసి పసుపు ఎందుకు యూజ్ చేస్తాము ద్వారాలకి అని చెప్పేసి అంటే, సో బయట మనం చాలా ప్లేసెస్లో తిరిగి వస్తుంటాం కదా, మన కాలుకి బోల్డ్ అంత బ్యాక్టీరియా ఉంటుంది. మనం ద్వారాలకి పసుపు రాసినట్లయితే మనం వీధిలో నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ బ్యాక్టీరియాని ఆ పసుపు అనేది తీసుకుంటుందన్నమాట. సో దానివల్ల మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కొంత బ్యాక్టీరియా అనేది అక్కడే చచ్చిపోతుంది. సో దానివల్ల సైంటిఫికల్గా అయితే యూజ్ చేస్తాము. అయితే ఈ విధంగా నేను పసుపుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఏ విధంగా ద్వారాలని డెకరేట్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో మొత్తం వీడియో చూసేసి మీరైతే ఎంజాయ్ చేసేయండి. ఫైనలీ మన పసుపు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా నేను రెడీ చేసుకుంటున్న మళ్ళకి ఉంది కదా. సో మధ్య మధ్యలో ఇలా ఎల్లు వస్తుంటుంది అనమాట, అంటే నాకు నేను ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది.
సో ఈ విధంగా నేను పసుపు రాసేసుకొని ఫస్ట్ తర్వాత కుంకుమ బొట్లు తర్వాత వైట్ బొట్లు పెట్టేసి వరిపిండితో బొట్లు పెడుతున్నాను. అవైతే డెకరేషన్ కోసమే, అందం కోసమే అని చెప్పొచ్చు. సో ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను. సో మీరంతా ఏ విధంగా చేస్తారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. సో ఇవి వచ్చేసి మామిడాకులు అనమాట. తోరణాలు కట్టడానికి కోసం నేను తీసుకొచ్చాను, ఇప్పుడే తీసుకొచ్చాను, ఫ్రెష్గా ఉన్నాయి. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అందుకని చెప్పేసి కొంచెం తక్కువ తీసుకొచ్చాను అనమాట. అలాగే నేను ఏదైతే డెకరేట్ చేసుకునే ద్వారాలు ఉంటాయి కదా, సో వాటికి కట్టడానికి కోసం అనేసి మామిడి తోరణాలు తీసుకొచ్చాము. సో రేపైతే లక్ష వారాలు కదా, సో దానికోసం వచ్చేసి మొత్తం ఈ ప్రిపరేషన్ అనమాట. అంటే పూజ ఉంటుంది, రాముడికి పూజ చేస్తారనమాట. సో దానికోసం వచ్చేసి ఈ ప్రిపరేషన్ అంతా, ఇల్లు అవన్నీ అయితే ముందు క్లీన్ చేసేసుకున్నాం కదా, సో ఇలా ముందుగానే కట్టేసుకుంటే తర్వాత వచ్చేసి పూజ సామాగ్రి మొత్తం ఉండటం, అలా దేవుడు పటాలన్నీ క్లీన్ చేయటం. సో వెన్నెస్డేనే కదిపేయాలన్నమాట దేవుడు మూలలో ఉన్నటువంటి పటాలన్నీ, ఎందుకంటే లక్ష్మీవారు మళ్ళీ తీసి అది వాటిని తొడవకూడదు అని చెప్పేసి అమ్మ చెప్తుంటుంది. సో దానివల్ల నేను మళ్ళీ తీయనమాట వాటిని. సో ఈరోజు మొత్తం పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, మీరే ముందైనా వీడియోస్ చూసేయచ్చు. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.